హలో హలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, మంత్రులు హరీష్ రావు కేటీఆర్ల మీద గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద అత్యాయత్న కేసుతో పాటు దొమ్మి కేసులు, దౌర్జన్యం కేసులు, తగులబెట్టిన కేసులు నమోదైనాయి. ఆ కేసులను తిరగదోడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, చట్టపరమైన చర్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను త్వరలోనే గవర్నర్ నరసింహ గారిని కలవబోతున్నా. ఆయన రాష్ట్రంలో చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయడానికి తన పరిధిలో తను నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. చట్టం ఒకరికి చుట్టంగా, అదే ఒకరిని అణిచేసే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం, చట్టంలో ఉండబడే వివిధ సెక్షన్లు అందరికీ సమానమే అవుతే, నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన సందర్భంగా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును గతంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా మీద నాన్ బెయిలబుల్ కేసు లేకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు జైల్లో పెట్టిండ్రు అనే విషయం గవర్నర్కు విజ్ఞప్తి చేయబోతున్నాం. గవర్నర్ గారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఆయన రెండు ఉద్యమాలకు సాక్ష్యంగా తనే గవర్నర్గా నిలబడ్డాడు. గతంలో రోషే గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కేసీఆర్ గారు చేసిన 10 రోజుల ఆమరణ దీక్షకు సాక్షిగా ఆయన నిలబడ్డాడు. గతంలో 10 రోజులు ఆయన ఆమరణ దీక్ష చేసిన, ఆయన ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఎన్ని విధ్వంసాలు జరిగినా ఆయన మీద కేసులు లేవు, ఆయన అరెస్ట్ కాలేదు. మేము 48 గంటల దీక్ష కూర్చొని 48 నిమిషాలు 48 సెకండ్లు కాకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేశారు, వివిధ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. 10 రోజులు ఆమర దీక్ష చేసిన వ్యక్తి మీద ఎందుకు చట్టం తన పని చేసుకోబోలేదు? 48 సెకండ్లు కూర్చోకపోయినా మా మీద కఠిన చట్టాలు ఏ విధంగా ప్రయోగించారు? ఇది గవర్నర్ సాక్షిగానే జరిగింది. కేసీఆర్ ఆమర దీక్ష చేసినప్పుడు గవర్నర్ గారు నరసింహం గారే ఉన్నారు. మొన్న నేను ఆమర దీక్ష 48 గంటల దీక్ష డిక్లేర్ చేసిన సందర్భం కూడా ప్రస్తుతం ఆయనే ఉన్నాడు. మరి ఇద్దరికీ చట్టం సమానంగా ఎందుకు లేకుండా పోయింది? ఒకరికి చుట్టం ఎలా అయింది, మమ్మల్ని కఠినంగా శిక్షించడానికి ఎలాగా దారితీసిందో గవర్నర్ గారికి మేము తెలియజెప్పబోతున్నాం. అదే సమయంలో మేము హైదరాబాద్లో డిసెంబర్ 17 రాత్రి లాంగ్ మార్చ్ చేస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేశాం. పోలీసుల మీద దౌర్జన్యాలు చేసిన కేసులు మా మీద లేవు, మీడియా వాహనాలు తగలబెట్టిన కేసులు మా మీద లేవు. అదే సమయంలో పోలీసుల వాహనాలతో పాటు పోలీసుల మీద దౌర్జన్యం చేసిన కేసులు కానీ, మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులు మాకు లేవు. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన మిలియన్ మార్చు, అది విధ్వంస మార్చిగా మారిందని చెప్పి ప్రపంచానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత విధ్వంసం జరిగిన ఘటన మిలియన్ మార్చ్ సందర్భంగా ఉన్నది. ఆ రోజు అకున్ సబర్వాల్ కూడా ఆయన గాయపడి ఆయన డీసీపీ హోదాలో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఇవో హత్యాయత్నం కేసులు పెట్టారు. 307తో పాటు కుట్రా దొమ్మి కేసులు కూడా
వాళ్ళ మీద నమోదైనాయి. మరి అత్యాత్మ నేరము, దొమ్మి కేసులు, దౌర్జన్యం కేసులు, కుట్ర కేసులు నమోదైనా మరి కేసీఆర్ గారిని ఎందుకు ఆ రోజు పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేయలేదో? మా మీద కుట్ర కేసులు లేవు, మా మీద దొమ్మి కేసులు లేవు, మా మీద అత్యాత్మ కేసులు కూడా లేవు, 307 లేవు. మరి మేము ఎందుకు అరెస్ట్ కావాల్సి జైలు పాలు కావాల్సి వచ్చిందో గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం, సూటిగానే అడుగుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజా ఉద్యమాలను అణచేసే కుట్రలు కేసీఆర్ చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం. మరి పోలీసు వ్యవస్థ తన పని తను చేసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైనా, కానీ విధ్వంసం జరిగిన చోట ఎందుకు మౌనంగా ఉన్నదో, జరగని చోట ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని జైలు పాలు చేసిందో మరి గవర్నర్ గారే సాక్ష్యంగా నిలబడ్డారు కాబట్టి ఆయన సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, ఇవాళ 3RS ప్రభుత్వం ఉండవచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, కానీ ఎక్కడనైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలు ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ ఏడలా చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం స్వతంత్రంగా పోలీసు వ్యవస్థకు ఉండాలి. కానీ రాజకీయ నాయకులు అధికారం ఉన్నాళ్ళు ఏమి చెప్తే అది చేసే విధంగా వాళ్ళని కేవలం ఒక